హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక ఫెస్టివల్ స్పెషల్ వీడియోని చూపిస్తున్నానండి అదే నాగపంచమి నోముల స్పెషల్ అండి ఈ నాగపంచమి నోముల రోజు మనకు కావాల్సిన సామాగ్రి ఏంటి పూజా విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నాగపంచమి నోముల కోసం కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వులు తులసి పూలహార అగరబత్తులు కర్పూరము గంట నెయ్యి వత్తులు కడ్డీవత్తులు దీపారాధన కోసం జ్యోతులు దేవుడి ఫోటోకి వినాయకుడికి గౌరీ దేవికి వత్తి పత్తి అంటే గజస్త్రాలండి కేశవనామాల కోసం తట్ట పంచపాత్ర ఉద్దరిని సిద్ధం చేసుకోవాలి నాగపంచమి నోముల కోసం పది పోగులు పది ముళ్ళతో నోముల దారం సిద్ధం చేసుకోవాలి తెల్లదారం అండి నూలు దారం తీసుకొని పది పోగులు తీసుకొని పసుపు రాసుకోవాలి మధ్య మధ్యలో పది ముళ్ళు వేసుకోవాలండి ఒక ముడిచి ముడి విడిచి ఇంకొక ముడికి పువ్వుతో లేదా తులసితో ముడి వేసుకోవాలి ఒక దేవుని ఫోటోని పెట్టుకోవాలండి మీ దగ్గర కనుక ఉంటే సుబ్రహ్మణ్య స్వామి శివుడు లేకపోతే మీ ఇష్టదైవం కులదైవం లేకపోతే ఇంటి దేవుని ఫోటోనైనా పెట్టుకోవచ్చు తర్వాత వినాయకుడు గౌరీదేవి విగ్రహాలను పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర విగ్రహము లేకపోతే కనుక పసుపుతో గౌరీదేవిని వినాయకుడిని సిద్ధం చేసుకోవాలి మీ దగ్గర ఉంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము నాగపడిగను కూడా పెట్టుకోవచ్చు అభిషేకం వాళ్ళు పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి కొబ్బరి నీళ్లు పళ్ళు అభిషేకం గిన్నెను సిద్ధం చేసుకోవాలి దేవుణ్ణి పెట్టడం కోసం పీఠం తాంబూలాల కోసం తమలపాకులు వక్కలు చిల్లర కొబ్బరికాయలు పండ్లు సిద్ధం చేసుకోవాలి నైవేద్యం కోసం పచ్చి చలిమిడి నువ్వుల చిమ్మిలి శనగ గుగ్గిళ్లను సిద్ధం చేసుకోవాలి పుట్టలో నాగరాజు పోయడానికి పచ్చిపాలను పెట్టుకోవాలి పూజ కోసం కేశవనామాలు సంకల్పం గణపతి పూజ పీఠ పూజ ద్వారపాలక పూజ గౌరీదేవి నాగరాజు అష్టోత్రము నాగపంచమి వ్రత కథ పుస్తము పుస్తకములను రెడీగా పెట్టుకోవాలి నోముల కోసం మనం ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూజని మొదలు పెట్టుకుందాం అండి ఎప్పుడు కూడా పూజని మొదలు పెట్టే ముందుగా శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అని మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు గంటకు పూజ చేసుకోవాలండి ఆగమార్తంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురుగంట రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం అని గంటానాదం చేయవలను అలా ఒకసారి గంటను మోగించి మనం పూజని మొదలు పెట్టుకుందాం ఇప్పుడు తట్ట పంచపాత్ర ఉద్దరిని తీసుకొని అందులో జలం నింపుకోవాలండి మూడు సార్లు పుచ్చుకోవాలి ఓం కేశవాయి స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయి స్వాహ అన్నప్పుడు మూడు సార్లు పుచ్చుకొని ఓం గోవిందాయన మహా అన్నప్పుడు జలాన్ని వదిలేయాలి ఇప్పుడు చేతిలో పువ్వులు అక్షంతలు పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి కేశవనామాలు ఓం నారాయణాయ నారాయణాయనమ ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षनाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరాయ ఓం నమః ఇప్పుడు మన చేతిలో ఉన్న పూలు అక్షింతల్ని దేవుడికి సమర్పించుకోవాలి తర్వాత భూమి పూజ కోసం ముందుగా నేల మీద నీళ్ళతో ప్రోక్షం చేసుకోవాలి ఉత్తిష్టంతు పిశాచః సర్వేతే భూమి భారక ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని మనం పూజ చేసుకోవాలండి భూమికి తర్వాత సంకల్పం చేసుకోవాలండి పువ్వులు అక్షంతలు చేతిలో పెట్టుకొని మన గోత్రనామాలతో చేసుకోవాలి అప్పుడు శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతకండే ශකාබ්දේ අශ්මින් වර්තමාන ව්‍යවහාරික චෙද්‍රමානේන ප්‍රැබවාදී සෂ්ති සංවස්්චරානම්. මධ්‍යයේ පලැවනාම සංවච්චරේ දක්ෂනායනේ වර්ෂරතව, ශ්‍රාවණමාසේ සුක්ලපක්ෂය පංචමතිතව. සුක්‍රවාසරේ ශුභනක්ෂත්‍රයේ ශුභයෝග ශුභ කරන ඒවන්ගුණ විශේෂාන විසිිෂ්ඨායම් ශුභතිතව මම උපාතා සමස්ථ දුරිතක්ෂාය, ద్వారా శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థం జాన్న భక్త వైరాగ్య సిద్ధ్యర్థం లోకక్షేమాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తి దేవత ప్రీత్యర్థం దేవపూజాం శివ లక్ష్మీపూజాం లక్ష్మీ పూజ పార్వతీ పూజ సరస్వతీ పూజ శ్రీరామ పూజ షోడశోపచార పూజ కరిష్ ఇప్పుడు మన గోత్రనామాలని చెప్పుకోవాలి ఇప్పుడు మన కలుషానికి పూజ చేసుకోవాలి కలుషంలోనికి నీరు పూరించి మూడు చోట్ల గంధం అక్షింతలని పెట్టుకోవాలి కలుషంలోకి పువ్వులు గానీ తులసి దళాన్ని కానీ వేసి రెండు చేతులు పెట్టుకొని ఈ మంత్రం చెప్పవలను గంగేచ యమునేచైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలష్మిన్ సన్నిధం కురు కావేరి తుంగభద్రేచ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాం కలశోధకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష దేవ మహాత్మానంచ సంప్రోక్ష తత్శేషం విసృజ కలుషంలోని తీర్థము పూజా వస్తువులపై దేవునిపై తన నెత్తిపై చల్లుకోవలను తర్వాత ఏ విఘ్నము కలగకుండా మనకి పూజ జరగాలని వినాయకుణ్ణి పూజ చేసుకోవాలి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని చెప్పుకొని అక్షింతలు గణపతిపై వేయవలను ఆసనం సమర్పయామి అని పుష్పం నుంచవలను నీటిని చల్లుకుంటూ కింద విధంగా ఆనవలను హస్తయోహో ఆర్జం సమర్పయామి పాదయోహో పాద్యం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి దూదితో చేసిన వస్త్రము లేదంటే పుష్పము నుంచవలను గంధం సమర్పయామి గంధంని చల్లవలను గంధస్ ఉపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి అక్షంతలు చల్లవలను పుష్పం పూజయామి పుష్పములను ఉంచవలను వినాయకుడికి పువ్వులతో పత్రితో ఇలా పూజ చేయవలను ఓం సుముఖాయ నమ ఓం కపిలాయ నమ ఓం ఏకదంతాయ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ ఓం విఘ్నరాజాయ నమ ఓం ధూమకేతువే నమ ఓం పాలచంద్రాయ నమ ఓం వక్రతుండాయ నమ ఓం హేరంబాయ నమ ఓం వికటాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం గజాననాయ నమ ఓం సూర్పకర్ణాయ నమ ఓం స్కందపూర్వజాయాయ నమ వినాయకుడి అష్టోత్రం సంపూర్ణం మనం పీట ఏదైతే పూజకు వాడుతున్నామో ఆ పీటకు పూజ చేసుకోవాలండి పసుపు కుంకుమ పువ్వులను పెట్టుకోవాలి తర్వాత దేవుళ్ళని ఆవాహన చేసుకోవాలండి ఆవాహన చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకోవాలి అభిషేకం కోసం పాదయోహో పాద్యం సమర్పయామి హస్తయోహో అర్జం సమర్పయామి శుద్ధోతక స్నానం సమర్పయామి అని నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి తర్వాత క్షీర స్నానం సమర్పయామి పాలతో అండి దది స్నానం సమర్పయామి పెరుగుతో ఆద్య స్నానం సమర్పయామి నెయ్యితో అండి మధు స్నానం సమర్పయామి తేనె చక్కెర స్నానం సమర్పయామి చక్కెరతో చేసుకోవాలండి తర్వాత ఫలోదక స్నానం సమర్పయామి మీ దగ్గర ఏ పండ్లు ఉంటే వాటితో అభిషేకం చేసుకోవాలండి తర్వాత వస్త్రయుగ్మం సమర్పయామి వత్తి పత్తిని దేవుడికి పెట్టుకోవాలి దివ్యచందన పరిమళ గంధం ధారయామి గంధాన్ని సమర్పించుకోవాలండి ఇప్పుడు కుంకుమ పసుపు హరిద్ర సహిత కుంకుమ చూర్ణం సమర్పయామి కుంకుమతో అలంకరించుకోవాలండి తర్వాత నానావిధ పరిమళ పుత్ర పుష్పాన్ని సమర్పయామి పూలతో అలంకరించుకోవాలి ఇప్పుడు కేశవనామాలతో మరొకసారి పూజని చేసుకోవాలి ఈ పూజ చేసుకునే ముందు తాంబూలంలో మనం తయారు చేసి పెట్టుకున్న ఆ నోముల దారాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ओम श्रीधराय नम ओं ऋषिकेशाय नम ओं पद्मनाभाय नम ओं दामोदराय नम ओं संकर्षनाय नम ओं वासुदेवाय नम ओं प्रजुमनाय नम ओं अद्धाय नम ओं पुरशोत्तमा नम ओं अदोक्षा नम ओं नरसिंहाय नम ओं अच्युताय नम ओं जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओं हर नम ओं श्रीकृष्णाय नम ఇప్పుడు గౌరీదేవి అష్టోత్తరం చెప్పుకుందామండి ఓం గౌరయ నమ ఓం గణేషజనై నమ ఓం గుంబియ నమ ఓం జగన్నేత్రే నమ ఓం గిరితానుభవై నమ ఓం వీరభద్రప్రసవే నమ విశ్వవ్యాపిన్య నమ విశ్వరూపిణ్యే నమ అష్టమూర్త్యాత్మికాయ నమ ఓం సమాన్యై నమ ॐ शिवायै नमः ॐ साम्भवे नमः ॐ शाङ्कर्यै नमः ॐ बालायै नमः ॐ भवान्यै नमः ॐ हेमावत नमः ॐ पार्वते नमः ॐ कात्यायिन्यै नमः ॐ माङ्गल्यदायै नमः ॐ सर्वमङ्गल्यायै नमः ओम मंजूभूषि्य नमः ओम महेश्वरियाय नमः ओम महामाये नमः ओम मंत्राधा नमः ओम महाबलाये नमः ओम सत्ये नमः ओम सर्वमये नमः ओम सौभाग्यदाए नमः ओम कामकालानाये नमः ओम ओं नमः नम ओम चंद्रार्काय उत ताटंकायै नमः ओम चितंबरा शरीरयै नमः ओम श्री चक्रवासिण्यै नमः ओम दैव्यै नमः ओम कामेश्वर पत्मने नमः ओम पापनासिण्यै नमः ओम नरायाणां सजायै नमः ओम नित्यायै नमः ओम निर्मलायै नमः ओम अम्बिकायै नमः ओम हिमाद्रिजा नम ओ वेदातलक्षणा नम ओं कर्म ब्रह्म नम ओं गंगाधरकुटुंबि नम ओं मृाय नम ओं मुनिंस्याय नम ओं मालिन्े नम ओं मेनकामजा नम ओं कुमार नम ओं कण्यकाय नम ओम दुर्गाय नम ओं कलिदोष विज्ञाति नम ओं कमलाय नम ओं मुरारी प्रिया्य नम ओम पुत्रपौत्रपरप्रद नम ओं पुण्याय नम ओं कृपापूर्णे नम ओं कल्याणे नम ओं कमलाय नम ओं आचिंत्याय नम ओं त्रिपुराय नम ओं त्रिगुणाबिकाय नम ओं पुरुषार्थ पुरषाथप्रदाय नम ओं सत्यधर्मरताये नम ओं नमः नम ओं शशाकू नम ओं सरस्वते नम ओं विरजा नम ओं स्वाहाये नम ओम ओम नम ओं प्रत्यंगिराबिकाय नम ओं आर्य नम ओं दाक्षाण्ये नम ओं दीक्षा नम ओं वस्तु తమోత్తమాయ నమ శివామి దయాయ నమ శ్రీ విద్యాయ నమ ప్రణవాతస్వరుణ్యే నమం హ్రీంకార్యే నమ నాదూపే నమ సుందరే నమ షోడసాక్షరదీపికాయ నమ మహాగౌరయ నమ ఓం శ్యామలాయ నమ చండ్యే న ॐ भगमालिन्यै नमः ॐ बगलायै नमः ॐ मातृकायै नमः ॐ सुलान्याय नमः ॐ अमलायै नमः ॐ अन्नपूर्णायै नमः ॐ ॐ मसंस्तुतायै नमः ॐ अम्बायै नमः ॐ बाणकोटिसमुद्यत्तायै नमः ॐ वरायै नमः ॐ सीतां सुकृतशेखरायै नमः ॐ सर्वकालसुमङ्गल्यै नमः ं सोमशेखर्याय नमः ॐ सुखसच्चित्पुदारसाय नमः ॐ बालाराधितभूतदायै नमः ॐ हिरण्यायै नमः ॐ हरिद्राकुङ्कुमाराध्याय नमः ॐ सर्वभोगप्रदाय नमः ॐ मार्काण्डेयवरप्रदाय नमः ओम् अमरसंसेवाय नमः ओम् अमरैश्वर्याय नमः ॐ सूक्ष्माय नमः ॐ भद्रदायिन्यै नमः इति श्रीगौरीदेवी अष्टोत्तरतशतनामावलि नागराज अष्टोत्रम् ओं नागेन्द्राय नमः ॐ आदिशेषाय नमः ॐ अनन्ताय नमः ॐ वासुकीये नमः ॐ महानागाय नमः ॐ कङ्कनीलाय नमः ॐ तक्षकाय नमः ॐ सर्वपुङ्गनाय नमः ॐ यलापुत्साय नमः ॐ शङ्कपालाय नमः ஓம் ஐராவதாய ஓம் தனுஞ்சாய நம ஓம் மகாப்போம் கடக்கா நம ஓம் கம்பளாய நம ஓம் அஸ்வர்த்தாய நம ஓம் கலிங்காய நம ஓம் க மாக்கா நம ஓம் முச்சுக்குய நம ஓம் பிரஹு நம ஓம் प्रभंजकाय नम ओं सवनिधि प्रदायकाय नम ओं नादवस्या नम ओं शिरोमाणिक्याय नम ओं भूपीताय नम ओं एकखाए नम ओं द्विमुखा नम ओं त्रिमुखा नम ओं चतुर्मुखा नम ओं पंचमुखाए नम ओं षण् नम ओं सप्तमुखाय मुखाए नम ओं शतमुखा नम ओं सहस्रमुखा नम ओं अनंतमुखा नम ओं महाश्वेताय नम ओं एकवर्णाय नम ओं द्विवर्णाय नम ओं अनेकवर्णाय नम ओं विकलजिह्वाय नम ओं सूक्ष्मरूपाय नमः ॐ जम्बकाय नमः ॐ निधिनिक्षेपरक्षिताय नमः ॐ पन्नगाय नमः ॐ फनेश्वराय नमः ॐ नाट्याचार्याय नमः ॐ कगसहाराय नमः ॐ होलाहोलाय नमः ॐ केन्द्रालु तनयाय नमः ॐ काश्यापपुत्राय नमः ॐ सुतलवासिताय नमः ॐ वितलवासिताय नमः ॐ पातालवासिताय नमः ॐ लक्ष्मणाय नमः ॐ बलरामाय नमः ॐ पञ्चमीतिदोत्तनाय नमः ॐ पुत्रप्रदायकाय नमः ॐ ॐ अभीष्टप्रदायकाय नमः ॐ अतिन्द्रियाय नमः ॐ अणिमादि अष्टसिद्धिप्रदायकाय नमः ॐ अश्वत्थतरुमूलनिवासिताय नमः ॐ अदृश्याय नमः ॐ शरणागतपोषणाय नमः ॐ साहसाय नमः ॐ सद्गुणाय नमः ॐ साधवे नमः ॐ भयङ्कराय नमः ॐ पिङ्गळाक्षाय नमः ॐ तीक्षदांष्टाय नमः ॐ तीव्रकोपाय नमः ॐ मृत्युपुत्राय नमः ॐ भक्तरक्षकाय नमः ॐ राघवे नमः ॐ केतुवे नमः ॐ शिवपूज तुरन्धाय दुरंदा, धुरन्धराय नमः ॐ विष्णुसामिप्यायाय नमः ॐ भीमबलवृद्धिदायकाय नमः ॐ महा अस्त्राय नमः ॐ सनातनाय नमः ॐ साक्षिण्यै नमः ॐ शङ्कर आभरणाय नमः ॐ विघ्नेश्वर यज्ञोपवीताय नमः ॐ कामरूपाय नमः ॐ क्षीरसागरवासिताय नमः ॐ सुगन्धिताय नमः ॐ शुक्रमित्राय नमः ॐ ॐ परागृहावासिताय नमः ॐ महाबीतकराय नमः ॐ लघुदेहाय नमः ओम कृष्णध्वजपताकाय नम ओं कार्तिकेयाय नम ओं चित्ररताय नम ओं विषज्वालाकाय नम ओं नष्टराज्य प्रदायकाय नम ओं प्रतिष्ठा नम ओं यत्न यंत्रा नम ओं शेषाद्रिपाय नम ओं नर्तन प्रियाय नम ओं नागराजा नम ओम रन मुकोटोज्वकाय नम ओं గరుడ గరుడమంత్రాకర్షితాయ నమ ఓం మంగళదాయకాయ నమ ఓం సర్వ్యాధి నివారణాయ నమ ఓం క్షమ క్షమాయ నమ ఓం శ్రీమతే నమ సుబ్రహ్మణ్యాయ నమ నాగరాజు అష్టోత్తరం శతనామావళి సంపూర్ణం ఇప్పుడు గౌరీదేవి నాగరాజు అతస్తోత్రం సంపూర్ణమైందండి ఇప్పుడు కడ్డీలతో హారత్ చేసుకుందాం కడ్డీల మంత్రం చెప్పుకుందామండి దశాంగం గుగ్గులు పేతం సుగంధి సమోహరం ఉమాసుత నమస్తూభ్యం గృహాణ వరదోభవ ధూపం సాక్షాద్దీపం సాక్షాత్ దీపం కడ్డిలహారత అయిపోయిన తర్వాత నైవేద్యము తాంబూలం సమర్పించుకోవాలి అందుకోసం ఓం ప్రోక్ష పరిషత్య పుండరీకాక్షాయై నమ యదా భాగసి ఓం ప్రాణాత్మనే నమ వ్యానాత్మనే నమ ఉదానాత్మనే నమ సమానాత్మనే నమ ఆవాహితేభ్యోర్వే సభ్యో దేవత్యో నమ భక్ష్య భోజ్యలేహ్య చౌహ్య పనియ నానావిధ ఫి నైవేద్యం సమర్పయామి నివేదనాంతరం మధ్య మధ్యే పనియం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి పాద ప్రక్షాళనం సమర్పయామి పునః పూజ పునరాచమనీయం సమర్పయామి సమాయుక్తం నాగమ పూగఫల సమాయుక్ నాగవీదలై కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహాత్మం తాంబూల నైవేద్యం సమర్పయామి సువర్ణ పుష్పం సమర్పయామి నైవేద్యానంతరం మంగళహారతి ప్రదక్షిణం చేసుకోవాలండి మంగళహారతి కోసం ఇప్పుడు కర్పూరం వెలిగించుకోవాలండి కళ్యాణార్బుత దాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహయ్య చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి పుష్పాన్ని పూజయామి హారత్ చేసిన తర్వాత అండి కొంచెం నీళ్ళని ఏకార్తి పైన వదిలి పుష్పాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు దేవునికి హారతిని చూపించి తర్వాత అందరూ కూడా హారతిని కళ్ళకద్దుకోవాలి మంగళహారతి తర్వాత మనం ముందుగా పూజ చేసి పెట్టుకున్న ఆ నోముల దారాన్ని చేతికి కట్టుకోవాలి ఇలా చేతికి కట్టుకున్న తర్వాత మన చేతిలో కొద్దిగా పూలు అక్షంతలని పెట్టుకొని మన పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా అన్నదమ్ములు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనం ఈ నాగపంచమి వ్రతకథని ప్రారంభిద్దాం వినండి పూర్వము ఒక గ్రామమున కృతికుడైన కాపురెడ్డి ఉండెను అతనికి ఏడుగురు కుమారులు ఒక్కగానొక్క కూతురుండెను ఆమె పేరు అన్నలక్కమ్మ లక్కమ్మ కాలవసమున ఆ కాపురెడ్డు గతించెను తర్వాత అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెల్ని గారాభంగా పెంచుచుండిరి కొన్ని దినములు గడిచినాక శ్రావణ మాసం వచ్చినది వర్ష ఋతువు కాబట్టి వానలు పడినది అన్నతమ్ములందరూ పొలములో దున్నుటకై ఎత్తుకొని వెళ్ళినారు ఇంటి ఎందు అన్నలక్కమ్మ ఒంటరిగా ఉండెను బీదవారైనను మమతకు బీదతనం లేదు కదా ఆ ముద్దు చెల్లెలు శనగలు వండి గుగ్గిళ్ళు చేసెను మధ్యాహ్నం కాగా కడవలో నీళ్లు నించుకొని రాగి ముద్దలను శనగ గుగ్గిళ్లను ఎత్తుకొని అన్నగారులు దున్నుతున్న పొలము వైపు వెళ్ళెను అంతలోనే పొలములో దారుణము జరిగిపోయినది అన్నతమ్ములు దున్నుతున్నప్పుడు తమ జమీనులోనున్న పుట్టనొక దానిని చూచిరి ఆ పుట్టను దున్నుట దున్నితే హెచ్చుగా పంచుకొనవచ్చునని ఆశతో పుట్టను కొట్టి దున్నిరి వెంటనే దానిలో ఉన్న నాగరాజుని చూచి అన్నతమ్ములు కర్రలెత్తుకొని కొట్టబోయిరి నాగరాజు తప్పించుకొని ఏడుగురి కాటు వేసెను శివ శివాయని వారందరూ విషమెక్కి నేలపై పడిపోయారు అన్నలక్కమ్మ భోజనం తీసుకొని వచ్చెను కానీ అన్నతమ్ములెవ్వరూ కానరాలేదు మడకలు అస్తవ్యస్తంగా పడి ఉన్నవి వృషభములు చెల్లా చెదురై పారాడుచున్నవి దిక్కు తెలియక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరగా సరికి నేలపై పడి ఉన్న అన్నలను చూచినది ఆమెకు కళ్ళు తడిసినది అన్నలారా నాయనలారా అని పరుగుడి వచ్చి చూచినది తను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ అన్నలారా నేలపై యాల పడుకొని ఉన్నాను ఆకలి చేత అలసిపోతిరా లేక భోజనం తెచ్చుట ఆలస్యమైనదని కోపమా నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెలు అన్నలందరినీ దగ్గర నుంచి పరీక్షించినది వారు ప్రాణహీనులని తెలిసిన వెంటనే భగవంతుడాయని బాధతో మూర్చపోయను మూర్చ తేరిన పిమ్మట వారి వద్ద కూర్చొని ఏడవసాగెను అన్నలారా నాకు ఇంకా దిక్కేది చెల్లాయి పిలుచువారు ఇంకెవరున్నారు ఆగ ఆ భగవంతునికి కరుణ లేకపోయినా భగవంతుడా నా అన్నలను బ్రతికింపుము లేదా నా ప్రాణము కూడా తీసుకొని పొమ్ము పుట్టిన దానిగా ఒకే ప్రాణముగా అన్నలతో బ్రతికినాను వారు పోయిన మీద నేను బతకలేను దేవతలారా నా మొర వినుడని ఎక్కుపెట్టి ఆ ముద్దు చెల్లెలు అన్నలను కౌగిలించుకొని ఏడవసాగెను ఆ శోకమునకు రాళ్ళు మ్రానులు కరుణతో కరిగినవి ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చేయుచు ఆ రోదన వినిరి గౌరీదేవి ఈ ఆడకూతురు శోకమును పరిహారించుట మన ధర్మము కదా అనను వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులై వచ్చి కూతుర పుట్టను నాశనము చేసి నాగరాజు యొక్క కోపమునకు నీ అన్నలు విషగ్రస్తులైనారు ఈనాడు నాగపంచమి భక్తిలో నీవు గౌరీ సహితముగా నాగరాజును పూజతో మెప్పు చేయుము నీ అన్నలు బ్రతుకుదురు అని చెప్పి కన్నీరు తుడిచి ఆ వ్రత విధానము చెప్పిపోయి ఆ చెల్లెలు వ్రతము చేయుటకు సిద్ధపడెను ఏటిలో స్నానము చేసి పూజను ఆరంభించెను పూజా సామాగ్రిలు లేవు కదా అయితేనేమి భక్తితో భగవంతునికి ఏమి అర్పణ చేసినను అదే పదివేలు ఆ వనితామని ఇసుక దిబ్బను చేసి అదే గౌరీదేవి అను అనుకొనను ఓ జగదాంబ ఈ బీదరాలిని కాపాడుము ఈ తెచ్చిన రాగి ముద్దలే నీకు చలిపిండి ఈ శనగ గుగ్గిళ్ళే నీకు నైవేద్యంగా చేయుచున్నాను భక్తియే నీకు దూపదీపములు ఓ నాగరాజ నా ప్రార్థనను మన్నించుము నా అన్నల తప్పులను క్షమించి కాపాడుము ఓ తల్లి దాక్షాయిని చిరకాలము నా అన్నలు దీర్ఘ సౌఖ్యములిచ్చి బతుకు బతుకున తట్లు అనుగ్రహింపుము అని ఆమె స్తోత్రము చేశాను ఆమె భక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తముతో ఆశీర్వదించిరి ఆకాశము నుండి పుష్పాక్షింతలు కురిసెను ఎదుట నుండి ఇసుక దిబ్బయే బంగారు గౌరిగా కనిపించెను ధూపదీపములు కోటి సూర్య తేజములుగా వెలుగుచుండెను ఆనందమున అక్షింతలు అన్నలపై చల్లిన వెంటనే వారు అందరూ నిద్ర నుండి లేచినట్టు లేచి చెల్లెలా ఏమి ఆశ్చర్యము మేమిట్లా ఇట్లా బతికితిమి అని అడిగిరి అప్పుడు నాగరాజు మనుష్య రూపమున కనిపించి అన్నలారా ఈ ముద్దుచెల్లలు చేసిన నాగపంచమి వ్రత ప్రభావం వల్ల మీకు ప్రాణములు వచ్చినవని చెప్పి మాయమయ్యను అప్పుడు అన్నతమ్ములందరూ స్నానమాచరించి నాగరాజుకి కృతాక్షీరములను అర్పించి ప్రార్థన చేసుకుని రి ఇంటికి పోయి అందరూ భోజనము చేయు వేళలో చెల్లెలా ఈ చలిపిండి ఎక్కడిది ఈ భక్ష్య భోజ్యము ఎప్పుడు చేసితివి ఆహా నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగానున్నవి దీనికి కారణమేమి అని అడిగిరి అన్నలారా దీనికంతటికీ ఆ గౌరీదేవి నాగరాజుల కృపయే కారణము అని చెల్లెలు చెప్పాను అన్నలందరూ ముద్దు చెల్లెలని కౌగిలించుకొని చెల్లెలా నీవు మాకు ప్రాణము ఇచ్చిన భాగ్యదేవతవు నీవు మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి దీపము అని కొనియాడిరి చెల్లెలా ఈ ప్రీ పీతాంబరము తీసుకొనుము ఈ ముక్కెర నీకు అలంకారముగా ఉండెను ఈ కంఠాహారము నీకుగా తెచ్చినది ఈ గాజులు నీ చేతికి మోజులు అని అన్నలందరూ వివిధ వస్త్ర భూషణములను ఇచ్చి ఆమెను కొనియాడిరి పరమేశ్వర కృపానుసారము త్వరలో ఆమెకు తగిన భర్తతో వివాహమయ్యను ఆమెను అత్తగారింటికి పంపుతూ చెల్లెలా చేత మృష్టాన్నము మాకు మళ్ళీ ఎప్పుడు పెట్టదవు అని అడుగగా అన్నలార ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనము చేసి ఆనందింపవలయనని చెల్లెను చెల్లెలు కోరెను ఆనాటి నుండి నేటి వరకు నాగపంచమి నాడు అన్నతమ్ములందరూ అక్క చెల్లెళ్లకు వస్త్రాభూషణములు నొసగి తృప్తిపరచట సాంప్రదాయమయ్యను అన్నతమ్ముళ్ళని ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానాదులచే తృప్తిపరిచి వారి ఆశీర్వాద శుభాకాంక్షలను పొందుటను సాంప్రదాయమయ్యను ఇట్లు నాగపంచమి వ్రతమహత్యమును అందరూ విని ఆనందించిది అందరికీ మంచిది కానుగాక శ్రీకృష్ణార్పణమస్తు విన్నారు కదండి నాగపంచమి వ్రత కథ ఇప్పుడు మనం పూజ చేసుకున్న ఆ పూలు అక్షంతలని అన్నదమ్ముల తలలపై చల్లవలను ఈ నాగపంచమి వ్రతకథ పూర్తయినది కదండి ఇప్పుడు ఇంకా మంత్రము పునఃపూజ చేసుకుందాం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాని గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం నమస్కారాన్ని సమర్పయామి అధ పునః కరిష్యే

పునః పూజానంతరం నీళ్లు అక్షింతలు చేతిలోకి తీసుకొని యజ్ఞేన యజ్ఞ మయజంతు దేవా తాని ధర్మాన్ని ప్రధమాన్యాసన్ దేహనాకం మహిమాన సచంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవ దేవా ప్రవేశయామి పునరాగమనాయ గంట యథా పెట్టుకొని ఆ నీళ్లు అక్షింతల్ని ప్లేట్లోకి వదిలేసుకోవాలండి ఈ పునఃపూజ పూజ అనంతరం తీర్థం తీసుకోవాలండి తీర్థం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దూరీతోప సమానం శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం శుభం అని తీర్థం తీసుకునేవలేనండి విష్ణు పాదోత్పలం పుష్పం తత్పుష్పం శిరసావహం కోటి జన్మకృతం పాపం తక్షిణే వినాశ్యతే మనము ఇప్పుడు నమస్కారం చేసుకొని దేవుడి దగ్గర ఉన్న కుంకము పువ్వుల్ని పెట్టుకొనవలెను అంతే అండి ఇలా మనం నాగపంచమి వ్రతం పూర్తి చేసుకున్నాము ఇప్పుడు మన వ్రతం అయిపోయింది కదండి మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పసుపు గౌరమ్మని పసుపు వినాయకుడిని నిమజ్జనం చేసుకోవాలండి ముందు కాలంలో అయితే బావుల్లో చేసేవాళ్ళు ఇప్పుడు బావులు కనపడవు కదండి కాబట్టి ఆ పసుపు గౌరమ్మని వినాయకుడిని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కలుపుకొని ఆ పసుపు గౌరమ్మని వినాయకుడి నీళ్ళని ఏదైనా చెట్లోకి పోసేసుకోవాలి తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి నాగరాజుకి పుట్టలో పచ్చిపాలని పోయాలి అంతే అండి ఇంతటితో మన నాగపంచమి వ్రతం పూర్తయినది మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అందరికీ ఇది బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్